చాలా బాగున్నాయి నీ తెలిసేట్లు. ఇంట్లో మనుషులందరినీ ఆకట్టుకున్నావు, ఇప్పుడు ఆవుని గేదెలు కూడా ఆకట్టుకుని పర్మనెంట్ గా ఇక్కడ సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా? ఇంక మీ ఇంటికి వెళ్ళవా? వెళ్ళిపోతాను రాణి, త్వరలోనే వెళ్ళిపోతాను. లక్ష్మి, ఏంటి పిచ్చిదల్లాగా, నేనేదో సరదాగంటే ఊరుకో. అబ్బా ఊరుకోమంటున్నానా? మొన్న నా వల్ల రాయుడితో అనవసరంగా తిట్లు తిన్నావు, ఏమీ అనుకోకే. పర్వాలేదు రాణి, ఇదిగో మన పెద్ద చెరువులో చేపలు పడుతున్నారట, వెళ్ళి చూద్దావా? వల్ల పడ్డ చేపలు ఎగురుతుంటే మళ్ళీ సరదాగా ఉంటుంది. చూద్దారా, ఇవాళ వర్షం రాదులే, నువ్వేం భయపడకు రా. ఇక్కడే ఆగిపోయావేంటి? అప్పుడే ఏమైంది? ఇదిగో ఇక్కడి నుంచి అదంతా, అదిగో అక్కడ వరకు మాదే. హాయ్. నువ్వా? ఎంత ధైర్యం ఉంటుందా, చేయి పట్టుకుంటారా? నీ చెయ్యి నేను కాకపోతే ఇంకెవరు పట్టుకుంటారే? పిచ్చి పిచ్చిగా బాగావంటే పళ్ళు రాలుగొడతాను, నా చెయ్యి వదులు. ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతావా? దీన్ని జంటను విడదీయడం మహాపాపం. ఎవరు అనుగు, ఒంటరిగా ఆడపిల్ల కనబడితే ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోవడమేనా? చూడండి, మీరెవరో నాకు తెలియదు, మీరు ఈ ఊరికి కొత్త అనుకుంటాను. నేను రాణికి బావని, స్వయాన తన మేనత్త కొడుకుని. క్షమించండి. పర్వాలేదు, రాణి అంటే నాకు ప్రాణం, తనకి నేనంటే ఇష్టమే. కానీ మా కుటుంబాల మధ్య ఉన్న గొడవల వల్ల అది నన్ను పట్టించుకోవడం లేదు. మిమ్మల్ని చూస్తుంటే ధైర్యవంతులా ఉన్నారు, మీరు ఒక మాట సాయం చేసి మా ఇద్దరిని కలిపి పుణ్యం కట్టుకోండి. గొడవ ఈ భీముడు నాతో ఆ పాలు నాగించాలని చూస్తున్నాడు. పాలే కదా విషయంలో భయపడతావండి. అది కాదన్నా, ఆ పాలలో నిద్ర మాత్రం కలిపాడు. ఎరా భీముడు? అవునన్నా, ఈ రోజు శివరాత్రి కదా, ఈ రాత్రి అంతా జాగారం చేసి బొందితో కైలాసానికి వెళ్తాడంట. నీకేం నష్టం? నష్టం అంటావు ఏంటన్నా, ఈడి ఫిగర్తో కైలాసానికి వెళ్తే ఈ పంది మామం చూసి శివుడు నంది ఎక్కి పారిపోతాడు, గంగ కట్టాలో తెలియక అక్కడే సుడిగుండాలు తిరుగుతుంటది, పార్వతీదేవి ఫేస్ చూసి పడత పడిపోద్ది. అన్నా మీరు కూడా నవ్వుతారేంటన్నా, నాకు ఆ పాలు తాపించొద్దని చెప్పన్నా. అలాగే రే భీముడు, వండదురి. అలాగే నువ్వెక్కడికి రా, నువ్వు లోపలికి వచ్చావంటే నోట్లో గరాటు పెట్టి బలవంతాన పాలు తాపిస్తా. ఏమిట్రా, గుడికి బయలుదేరుతావా? అయిపోయిందా, ఇక రెండు నిమిషాలే. రాయుడు రాయుడు రాయుడు, నిన్ను ఒక మాట అడగనా? ఏమిటమ్మా? ప్రతి ఏడాది గుడికెళ్ళి వచ్చి ఇంట్లో జాగారం చేస్తాం కదా, ఈసారి గుళ్ళోనే జాగారం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. దేవుడు అన్నా, ఆ పాచికలు చదరంగం అవి వద్దు. లక్ష్మి ఒక కొత్త రకం పందెం చెప్పింది. ఏమిటా పందెం? పొడుపు కథల పందెం. పొడుపు కథల పందెమా? అవును, మీరొక పార్టీ మేము ఒక పార్టీ, మేం వేస్తే మీరు విప్పాలి, మీరు వేస్తే మేము విప్పుతాం. అలాగే మరి పందెం ఏంటి? పందెమా? అది నువ్వే చెప్పు. ఈ పందెం గెలిచి రాణికి మధుకి పెళ్లి జరిపించాలి. మీరు ఓడిపోతే నేను అడిగింది మీరు ఇవ్వాలి. మరి నువ్వు ఓడిపోతే? ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. నీ దగ్గర ఉన్నదేవు అన్నా, డబుల్ మీనింగ్ డైలాగ్లు వస్తున్నా, జాగ్రత్త. నరవై, ఆ అమ్మాయిని ఎలాగైనా ఓడించి ఆమె ఊరు పేరు తెలుసుకుని వాళ్ళ ఇంటికి పంపించవచ్చుగా. ఓహో, నువ్వు ఆ రూట్లో వచ్చావా? నిర్మలభాసి ప్రశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. పూజ అయ్యింది అయితే ఇక పోటీ ఉంది, మరి మొదలెడదామా? చెయ్యండి చెయ్యండి, సవ్వాలి మాదండి, మా చిక్కు ప్రశ్నల్ని కాసుకోండి. ఢీ అంటే ఢీ అంటే వెనుకంజె లేదండి, సిద్ధంగా మేమున్నాం వేసుకోండి.
కొళ్ళు వేసేశాక ఏడడుగులు నడిచేశాక ఒకటయ్యే మనసులు రెండు దానార్థం పెళ్ళండి. కాకి రంగు తెలుపు మల్లె పువ్వు నలుపు ఏమంటారేమంటారు ఈ మాటకి ఏమంటారు? ఇది కొడితే వింటున్నట్టు ఇది కొడితే నిద్రే పట్టు ఈ ప్రశ్నకు జవాబునిస్తే నీకు తెలివి ఉన్నట్టు. ఊ కొడితే వింటున్నట్టు జో కొడితే నిద్రే పట్టు మా తెలివికి పడతాం పట్టు తల వంచి ఇతగే కొట్టు. కట్టుకున్నవాడొకడు వంచించెను వేరొకడు దాడ తెలుసుకున్నది ఒకడు అతడి తండ్రి మన ప్రాణం. కట్టుకుంది రాఘవుడు వంచించెను రావణుడు దాడ తెలిపి ఆంజనేయుడు అతడి తండ్రి గాలి దేవుడు. సయ్యంటే సయ్యండి కాలి మాదండి మా చిక్కు ప్రశ్ననే కాసుకహండి. అన్నింటిలో మామూలు పేర్లు ఉంది ఒక చాలు చాలన్నది లేదండి చాలు ఏంటో చెప్పండి. ఇవి ఉంటే చాలండి పని ఓకే అవునండి ఈ చాలే లంచాలండి ప్రతి చోట మామూలండి. సూర్యుడి వెలుపులతోనే ఇన్నాళ్ళు వెలిగిన చంద్రుడు సూర్యుడినే మింగాడండి ఈ గ్రహణం ఏమిటండి? పదవినిచ్చి పెంచిన వారిని ఇంకేటను నాయక చంద్రుడు రాజకీయ నాటక గ్రహణం జయప్రదం ఇక అవదండి. ఇప్పుడు అచ్చ తెలుగులో నేను ప్రశ్న అడుగుతాను, ఇదే ఆఖరి ప్రశ్న, దానికి అర్థం మీరు ఎవరైనా చెప్పగలిగితే మీరే గెలిచినట్టు ఒప్పుకుంటాను. అచ్చ తెలుగులోనా? అవును. ఉప్పని ఊదేస్తాం. మత్తగిళ్ళు సత్తు చిన్న సత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి పత్తి పత్తి నిడిన ముత్తి బుద్ధులు రెండును ఒత్తి గుత్తగట్టుకుండు రేడు ఎవరండి వారు చెప్పుకోండి మీరు. ఆపండి, అంత మోసం, దాని అసలు అర్థం అది కాదు, మా రాయడం ఓడిపోలేదంతే. రాణి లక్ష్మి, దాని మాటలు ఏం పట్టించుకోవద్దు, నువ్వే గెలిచావు, ఏం కావాలి అడుగు, నగల డబ్బా పొలమా? నాకవే అక్కర్లేదు. మరి అదే పర్వాలేదు చెప్పు. పెళ్ళి అలాగే మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేస్తాను. నాకు కాదు. మరి రాణికి, మీ మేనల్లుడు తన ప్రాణాలన్నీ రాణి మీదే పెట్టుకున్నాడు, వాళ్ళిద్దరికి పెళ్లి చేయండి. కాబట్టి పట్టుకోయా మరొక్కసారి బాధపడకమ్మా, రేపు వాడి ప్రాణం తీసుకెళ్లి ఏమున్నైనా ప్రేమిస్తాడేమో కానీ వాడిని వంచన చేసిన కుటుంబాన్ని ఈ జన్మకి మందించడమ్మా, మందించడు. హిరణ్యవరణాంహరిణీం సువర్ణరజత ప్రజాం చంద్రామిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తామావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం.